ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చినశంకరంపేట మండల పరిధిలోని సంగాయిపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సంగాయిపల్లి గ్రామానికి చెందిన ర్యాల దుర్గయ్య ఆర్థిక ఇబ్బందులతో మనోవేదనకు గురై ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య కేతమ్మ, కూతురు మీనా, కుమారుడు శేఖర్ ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు చినశంకరంపేట ఎస్ఐ మహమ్మద్ గౌస్ కేసు నమోదు చేసుకుని శివ పంచనామా నిర్వహించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎస్ఐ మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ మృతుని భార్య కేతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. సంగాయిపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం ఒక ఫిర్యాదు వచ్చింది. ర్యాల దుర్గ అనే వ్యక్తి తన ఇంట్లోనే వరండాలో రాత్రికి ఉరేసుకున్నాడు. విచారణ తెలిసింది ఏమంటే ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, బిడ్డ కూడా పెళ్లికి వచ్చింది, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండటం వలన. అదేవిధంగా అక్కడ చెప్పిన ప్రకారం కూడా 2 ఎకరాల భూమి ఉందంట. ఆ భూమిలో కొంచెం వర్షాలు పడటం వలన కొంచెం వరి కూడా దెబ్బతిన్నదని మానసికంగా ఆయన కుమిలిపోయి రాత్రి 3 గంటల గిట్ల ఉరేసుకున్నట్టు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన వాళ్ళ భార్య